హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనీస్ ఎఫ్ టీవీ. అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ లాక్స్ అన్నమాట. పంచముఖ ఆంజనేయ స్వామి బంగారు వర్ణంలో ఆకాశం అంత ఎత్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదే విగ్రహాన్ని డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. చూస్తున్నారుగా, ఇది నేను 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసానండి. చూడండి, నేను జూమ్అవుట్ చేశాను, ఎంత డిస్టెన్స్లో ఉందో. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన విగ్రహం అండి ఇది. ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇది బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి, కునిగల్ అనే ప్లేస్లో. రోడ్డుకి చూసారు, అటువైపు మామిడి తోటలు, ఇటు చూస్తే కొబ్బరి తోటలు, అరటి తోటలు. చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ మాత్రం. పదండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ టెంపుల్ కట్టారండి. టెంపుల్ పైన విగ్రహం ఉంటుంది, 164 ఫీట్ హైట్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ విగ్రహం పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం. కింద టెంపుల్ ఉంటుంది, లోపల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. 164 అడుగుల బంగారు రంగు విగ్రహాన్ని అంత దగ్గరగా చూస్తుంటే, మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తానండి. 5 ముఖాలండి, హయగ్రీవ, నరసింహ, వరాహ, గరుడ, ఆంజనేయ. మొత్తం 5 ముఖాలండి స్వామివారికి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ హైట్ చూసారా ఎట్లా ఉందో. చూస్తున్నారుగా, ఇదేనండి టెంపుల్. వామ్మో, దిష్టి పెట్టకూడదు కానీ ఆ స్వామివారి మాల చూసారా, ఆ చేతులు చూసారా. నేను నిజం చెప్తున్నాను, లైవ్లో చూశాను కదా నేను నేరుగా. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఖచ్చితంగా తన్మయత్వంలో ఉండిపోతారండి ఎవరైనా కానీ. అంత అద్భుతంగా చేశారు ఆ శిల్పులు ఎవరో కానీ, చాలా బాగా చేశారు. పదండి మనం టెంపుల్లోకి వెళ్దాం. సో మనం టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఇదేనండి ఎంట్రన్స్. ఇట మెట్లు ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడు ఇక్కడ ఒక షాప్ లాగా ఉంటుందండి. ప్రసాదాలు, స్వామివారి ప్రసాదాలు కానీ, స్వామివారికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కానీ, లేకుంటే దండలు, తాయెత్తులు అన్నీ ఇక్కడే అమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లర్స్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఇవన్నీ స్టోన్తో చేసిన పిల్లర్సేనండి. వాటి మీద డిజైన్స్ అలా చేశారు గోల్డెన్ కలర్లో, చాలా అద్భుతంగా ఉంది నేరుగా చూసినప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఆరెంజ్ కలర్లో ముడుపులు అండి. అంటే 41 రోజులు స్వామివారి దీక్ష అంటారు, లేకుంటే ముక్కు అనండి, ఏదైనా కానీ ఇక్కడ 41 రోజులు అనమాట కట్టించాలి. మనం ఆయన పేరు జపిస్తా ఒక 41 డేస్ తర్వాత అంతా మంచిగా జరిగితే మళ్ళీ ఆ ముడుపు విప్పి ఆ కొబ్బరికాయని తీసుకెళ్తారండి అని అక్కడ చాలామంది చెప్పారు. చాలా బాగా జరిగిందని కూడా చాలామందికి నిజంగా అదృష్టం కలిసి వచ్చిందని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పంచముఖ ఆంజనేయ స్వామి, ఒకసారి దర్శించుకోండి, మనసులో స్మరించుకోండి. సో ఇక్కడ స్వామివారి దండలు అమ్ముతారండి, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, కాయిన్ షేప్లో, స్వామివారి విగ్రహం షేప్లో, తర్వాత గద షేప్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దండ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి వాహనం అండి, ఒంటె. ఇదే ప్రాంగణంలో స్వామివారి గోశాల ఉందండి. ఇక్కడ ఆవుల్ని పెంచుతారు. నేనైతే చిన్న చిన్న దూడల్ని చూశాను, ఒక మంచి పెద్ద ఎద్దుని చూశాను. అండ్ పక్కనే అన్నదాన సత్రం ఉందండి, ఇదే ప్రాంగణంలో. చాలా పెద్దది, మీకు లోపలికి వెళ్ళి చూద్దాం. బట్ దానికంటే ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడు, ఇక్కడ ఎదురుగా కనిపించేది ఇదే అండి వంటశాల. చాలా పెద్ద వంటశాల అండి. వంటశాల ఎంత పెద్ద అంటే ఇంకా లోపల అన్నదాన సత్రం ఎంత పెద్దదో ఒకసారి మీరు చూడండి. చూస్తే మీరు విస్తుపోతారు, ఎందుకంటే ఒకేసారి 10,000 మంది కూర్చోవచ్చండి. నేనైతే చూసి షాక్ అయ్యాను ఇంత పెద్దదా అని. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉందండి ఈ ప్రాంగణం అంతా. బాగా డెవలప్ అవుద్ది అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు ఎంత పెద్దదో. అండ్ ఇక్కడ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుందండి, చాలా హైజీని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ తిన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్లేట్స్ క్లీన్ చేసుకొని అట్లా ర్యాక్స్లో పెట్టేయాలి. చాలా హైజీని మెయింటైన్ చేస్తున్నారు, అది నిజంగా నాకు చాలా నచ్చింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భోంచేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు ఎవరైతే వచ్చారో ముఖ్య అతిథులు, వాళ్ళ డీటెయిల్స్ పొందుపరిచారు. మీరు ఒక లుక్ వేయండి. సో అదండి సంగతి. ఇది ఈయనే అండి, ఆ టెంపుల్ని కట్టింది. నిజంగా ఆయన చాలా పుణ్యం చేసుకున్నారని చెప్పాలి. అంత పెద్ద పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం కట్టారంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేగా నా అదృష్టం రాదండి.
అండ్ ఇదే చూస్తాను కదా, ఇది ఓపెన్ పార్కింగ్ అండి, చాలా పెద్ద ప్లేసు, ఎన్ని కార్స్ అన్నా పార్క్ చేసుకోవచ్చు. సో అదండి 164 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి విశేషాలు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, దిస్ యువర్ శ్రీని.